ఈ తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది హైకోర్టు. ఇక అనర్హత పిటిషన్స్పై 4 వారాల్లో షెడ్యూల్ విడుదల చేయాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, మొత్తానికి ఈరోజు హైకోర్టు తన ఆదేశాలను వెలువరించింది, సో ఏంటి ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ ఉండబోతున్నాయి, సినారియో ఏ విధంగా ఉండబోతోంది? దానం నాగేందర్, అదేవిధంగా తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనూ ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పుడు బంతి ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. కోర్టు అయితే 4 వారాలు అంటే దాదాపు 4 రోజుల సమయం ఇచ్చింది షెడ్యూల్ రిలీజ్ చేయడానికి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ అయితే షెడ్యూల్ రిలీజ్ చేయాలి. షెడ్యూల్కి సంబంధించి ఎప్పుడు నోటీసులు ఇష్యూ చేస్తారు అంటే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకు ముందుగా నోటీసులు ఇచ్చారు. మీ మీద వచ్చిన ఆరోపణలు పార్టీ ఫిరాయించారు, పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యారు. కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావుకు సంబంధించి పెద్ద వివాదం లేకపోయినప్పటికీ దానం నాగేందర్కు సంబంధించి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంటాక్ట్ చేసిన నేపథ్యంలో అతను అయితే రికార్డెడ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక మిగతా సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిని కలిశారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కడియం శ్రీహరి కానీ తెల్ల వెంకట్రావు కానీ వీళ్ళు కూడా వివరించుకోవాల్సి ఉంది. స్పీకర్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇష్యూ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురిని పిలిచి స్పీకర్ కార్యాలయానికి పిలిచి నేరుగా మీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు, దాని మీద మీ వివరణ ఏంటి అనేది కూడా అడగవచ్చు స్పీకర్. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. విచారణ పూర్తయిన తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదనని మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి అన్న అంశానికి సంబంధించి నిర్ణయం ఏం తీసుకుంటారనేది కోర్టుకు తెలుపకపోయినప్పటికీ ముందుగా నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడడం, పిలిచి మాట్లాడిన తర్వాత స్పీకర్ ఎటువంటి అభిప్రాయానికి వచ్చారన్న అంశానికి సంబంధించి మేము నోటీసులు ఇచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయి, షెడ్యూల్ ప్రకారం చేశామనేది హైకోర్టుకు నిర్ణయించింది. అప్పుడు హైకోర్టుకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఎందుకంటే స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోకూడదు అనేది ఒక వాదన, కాంగ్రెస్ తరఫున వాదిస్తున్న వాదన ఇప్పటి వరకు చూశాం. మొత్తం మీద అయితే ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పుడు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అది నేరుగా స్పీకర్ ముందుకు వెళ్తుంది. స్పీకర్ ఎటువంటి 4 వారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం ఇక ప్రొసీడింగ్స్ పూర్తవుతాయి. ప్రొసీడింగ్ పూర్తయిన తర్వాత అది 4 వారాల్లో ఒక షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎంత సమయం కావాలనేది కూడా స్పీకర్కు వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అతను వీళ్ళు ముగ్గురిని విచారించడానికి ఆయనకున్న కార్యక్రమాలు, ఆయనకున్న అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కాస్త సమయం అయితే తీసుకునే అవకాశం ఉంది. అది నెల తీసుకుంటాడా, 2 నెలలు తీసుకుంటాడా, 5 నెలలు తీసుకుంటాడా, లేదా ఏడాది తీసుకుంటాడా అనేది స్పీకర్ నిర్ణయం మేరకు కూడా ఆధారపడి ఉంటుంది. సో మొత్తం మీదనైతే ఆ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటాడు అనేది ఇప్పుడు కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖచ్చితంగా షెడ్యూల్ అయితే 4 రోజులకు విడుదల చేసినప్పటికీ అతనికి ఎంత సమయం కావాలని అడిగే హక్కు కూడా స్పీకర్కు ఉంటుంది. కాబట్టి ఆ హక్కుని పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా హైకోర్టు ఉంటుంది. మొత్తం మీద అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పట్లో తేలే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. ఇంకా సాగతీత ధోరణి ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎంతకాలం నడుస్తుంది, స్పీకర్కు ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి వివరణ ఇస్తారు, ఆ వివరణని ఏ విధంగా స్పీకర్ స్పందిస్తారు. ప్రధానంగా బీఆర్ఎస్ తరఫున వాదనలు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సకాలంలో నిర్ణయం తీసుకోవాలి, ఒక టైం బౌండ్ ఉంది కాబట్టి ఆ లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల్లో ఖచ్చితంగా స్పీకర్ ఇదే నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే కోణం అయితే లేదు. ఎమ్మెల్యేల అనవరత వ్యవహారం పైన మీరు ఎటువంటి ఆదేశాలు ఎటువంటి షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు, వాళ్ళు విచారణ ఎప్పుడు చేయబోతున్నారు, నోటీసులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అన్న అంశానికి సంబంధించే స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శికి మాత్రం ఒక ఆదేశాలు జారీ చేసింది. అది పరిగణలోకి తీసుకొని ఇక స్పీకర్ ఎట్లా యాక్ట్ చేస్తాడు, స్పీకర్ యాక్ట్ ఏ విధంగా ఉంటుంది, గతంలో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారం జరిగింది. అనేక మంది టీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ తర్వాత 2014, 2018లో కూడా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 12 మంది కూడా ఇటువైపు బీఆర్ఎస్ వైపు వచ్చారు. వాళ్ళకు సంబంధించి విలీనం జరిగింది, కాకపోతే ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని ఒక వాదన ముందుకు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా విలీనమయ్యారు. సో అక్కడ ఈ దీనికి సంబంధించి ఇప్పుడు తాజా ఆదేశాలకు సంబంధించి ఎటువంటి పెద్దగా ఆటంకాలు ఏర్పడలేదు. కానీ ఇప్పుడు దాదాపు కొంతమంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి విలీనం అయ్యే అవకాశం లేదు. తెలిసిన 39 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 26కు పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితేనే విలీనం ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అది లేదు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు చేరారు కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం
సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలో తీసుకొని పార్టీకి ప్రయించిన ఎమ్మెల్యేల మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేది ఇప్పుడు చెబుతున్న వాదన. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు సంబంధించి వాళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ నేపథ్యంలో ప్రధానంగా ఇప్పటికీ దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. కానీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీదనే అనర్హత వేటు వేయాలని కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో తాజా ఆదేశాలు, ఖచ్చితంగా ఈ ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక కోర్టు ఆదేశాలను పాటించి షెడ్యూల్ 4 రోజులలోపు విడుదల చేయడం, ఆ తర్వాత విచారణ జరపడం, విచారణ సారాంశాన్ని హైకోర్టుకు తెలియజేయడం అంతా ఈ ప్రక్రియ కొనసాగడానికి మరొక 6 నెలల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.